హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మంచు విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి నేను మాట్లాడలేను, ఆయన సినిమాలో మాత్రం సూపర్ స్టార్ అని చెప్పారు, అలాగే జగన్ గారే సీఎం అవుతారని ఒక కామెంట్ కూడా చేశారు. సో ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, మంచు విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ దాని గురించి నేను మాట్లాడలేను, జగన్ గారు మాత్రం సీఎం అవుతారని చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక సూపర్ స్టార్ అని పొగిడారు సార్, దానిపైన మీ ఒపీనియన్? ఆయన మంచు విష్ణు గారి మాటల మీద నేను పెద్దగా స్పందించడానికి ఏమి ఉండదండి, ఎందుకంటే ఆయన ఏ మాట కూడా అర్థంగా ఉండదు. అర్థమైతే మాటలు మాట్లాడు, అర్థమైతే అర్థవంతమైన పనులు చేయడు. అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న ఇండియాలో సూపర్ స్టార్ అంటాడు, ఒకసారి అంటే ఉలిక్కి పడతాం, నేను వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ అంటాడు. ఆయన అసలు ఆయన ఉలిక్కి పడకపోను. అలా కాకుండా ఈ మామూలుగా మా అసోసియేషన్కి ఏదో ఆయన ప్రకాశరాజ్ ఏదో చెప్పాడు, ఒక పెద్ద కమ్యూనిటీ హాల్లో లేకపోతే 4 సినిమా హాల్లో లేకపోతే కళ్యాణ మండపం ఒక సినిమా హాల్ రెండించుకుంటే స్వయం ప్రతిపత్తి, దాన్ని బట్టిగా అది ఆ కమ్యూనిటీ హాలు అది మన కళ్యాణ మండపం వాటి మీద వచ్చే డబ్బుతో మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా సర్దుబాటు అయ్యేలాగా నెలకు 10 లక్షలు వచ్చేలాగా ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఆయన అలా చెప్పాడు, నాకు వదిలిపెట్టండి నేను చేస్తాడు. ఈయనేమన్నాడు, మనం అంటే అందరి దగ్గర దండుకొని మనం ఏమో పూర్తిగా ఫండ్స్ రెడీ చేసుకొని మనం మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కావాలా, నా సొంత డబ్బులతో నేనే స్థలం కొని నేనే బిల్డింగ్ కడతా అన్నాడు. ఏది, ఎన్నాళ్ళయింది, 1 సంవత్సరం అయిపోయింది కదా, నువ్వు ఫండ్ సేకరించవద్దు, నీ ఫండ్తో కడతా అన్నావు కదా, మరి నీ మాటకి నువ్వు విలువ అయిపోయినట్టయితే ఎవరు నీ మాటకి విలువిస్తారయ్యా? ఎప్పుడైనా ఎవరైనా తాను అన్న మాటకి తాను విలువించుకోపోయినట్టయితే హౌ కెన్ యూ డిమాండ్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది అదర్స్? నీ మాటకు నువ్వే గౌరవం ఇచ్చుకోవు. అందువల్ల ఆయన మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సూపర్ స్టారు, అందువల్ల సినిమాల గురించి అయితే చెప్తాను కానీ రాజకీయం గురించి చెప్పనని చెప్పి ఒక పక్క చెప్పుతూనే జగన్ గారు సీఎం, జగన్ గారి ఇంటికి వెళ్తాడు, జగన్ గారి ఇంటికి 1 ఇంటి వరకు వెళ్ళిపోతానంటాడు. ఏదో ఈయన 1 ఇంటి వరకు ఎవడాల్లో సహజంగా నా కార్ పార్కింగ్ లేకపోతే అక్కడి నుంచి నడుచుకొని 1 ఇంటిలోకి వెళ్తాడు, హాల్లోంచి 1 ఇంటిలోకి వెళ్తాడు. ఈయన మాట్లాడిన మాటలు అందరు నవ్వుతారన్న ఆలోచన కూడా లేకుండా, ఇప్పుడు ఎవరైనా దిగారంటే మనకు ముఖద్వారం సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం దగ్గర ఆపుతారు, హాల్లో కూర్చుంటారు, పెద్దవాళ్ళు కనుక పలానా వాళ్ళు వచ్చారని చెప్పినట్టు రమ్మని చెప్తే వెళ్ళి కలుసుకుంటారు అన్నమాట. ఈయన నేను నేరుగా వంటగదిలో గెలిపి భోజనం వాళ్ళు కూర్చుంటారంటే అది చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది, విన్నవాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటుంది, అవతల వాళ్ళు కూడా ఈయనే ఒకటే భోజనం చెప్ప పెట్టకుండా వచ్చేసారు అనుకుంటారు కదా, ఎవరో భోజనంకి వచ్చినట్టు చెప్పాలి కదా ముందు అనుకుంటారు కదా. అంటే అది చీఫ్ మినిస్టర్ పేషి కనుక 10 మంది వచ్చినప్పుడు కూడా భోజనం ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈయన ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు అంటున్నాను అన్నమాట నేను. మరి రాజకీయాల్లో ఎవరు వస్తారంటే జగనే అంటాడు. పోనీ జగన్ అడిగి నువ్వు ఏమైనా టికెట్లు పెంచగలవు అంటే అది చేయలేమంటాడు. మరి ఏమిటి, అంతకుముందు మా ఎలక్షన్లో 2 మాటలు అన్నాడు, ఎవరైనా మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేను అని ఏం మాట అన్నాడు ఆయన? ఇక్కడ కేసీఆర్ గారు నా ఫ్రెండు, ఇటు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండు, వాళ్ళ చేత పనులు చేయించుకుంటా అని చెప్పావు కదా, మరి నువ్వు చెప్పిన మాటలు నువ్వే గౌరవం అయిపోతే ఎలాగయ్యా? చెప్పావు కదా నువ్వు కేసీఆర్తో చెప్పి చేయించుకుంటాను, అలాగే మన జగన్మోహన్ రెడ్డితో చెప్పి చేయించుకుంటా అన్నావు, ఈ రోజు వరకు తలుపులు తీయలేదు, ఆ దెయ్యాల గుహలా ఉంది, ఏమిటి నీ మాటలు? నీ మాటలకు అర్థం పర్థం ఏమైనా ఉంటుందా? ఆర్టిస్టులు అందరూ కూడా పాపం వాళ్ళు సినిమాలు లేక బాధపడుతున్నారు, సినిమాలు దెబ్బలు తినేసి బాధపడుతున్నారు, చిన్న సినిమాలకి థియేటర్లు లేకుండా బాధపడుతున్నారు, చిన్న పని వాళ్ళకి పని లేక బాధపడుతున్నారు. మరి ఇవన్నీ సాల్వ్ చేస్తామని కదా నిన్ను ఎంపిక చేసుకున్నారు. చిన్న ఆర్టిస్టులకి ఏదో వేషాలు వస్తాయని, వేషాలు తెప్పిస్తామని, చిన్న డెకరేషన్స్కి ఏదో పని తగులుతుందని నిన్ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు అలా అలవమని మంటూ ఉంటే నువ్వు వెళ్ళిపోయి విద్యానికేతనంలో కూర్చుంటే ఎలాగమ్మా? అంతే కదా, అది కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎందుకు నిలిచావని అందువల్ల మళ్ళీ వీళ్ళనే ప్రశ్నించాలి. రే బాబు, నేను ఎంపిక చేసుకున్నా కదా, మీరు ఏం చేద్దామని పేరల మెంబర్స్ అందరూ ఎవరు కూడా పలకరు. ఇప్పుడు మంచు విష్ణు లేకపోతే పేరల మెంబర్స్ ఉంటారు కదా, ఎవరో ఒకటి డెసిషన్ తీసుకోరు కదా, ఎవరు డెసిషన్ తీసుకోరు,
నెమ్మగా నీరు ఎత్తినట్టుంటే మరి ఎంత హీట్ అవ్వాలి అది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ గురించి అడిగినప్పుడు మంచు విష్ణు అలా సున్నితంగా తిరస్కరించడానికి కారణం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా మాట్లాడితే ఇటు వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుందని, లేకుంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారన్న ఒక భయంతో ఆయన ఇలా సున్నితంగా తెలుసు. భయం ఏం కాదండి, ఆయన ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువుని, ఆరు నూరైనా నీ జగన్మోహన్ రెడ్డి వైఫ్ నేను లేనని చెప్పినప్పుడు కూడా జనం ఒప్పుకోరు కదా, ముఖ్యంగా ఆయన వైఫ్ ఒప్పుకోదు కదా, స్వయాన అన్నయ్య కదా, నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాడు వాగొద్దు, నువ్వు బ్యాలెన్స్గా ఉండంటారు కదా. అందువలన జగన్మోహన్ రెడ్డిని తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాజకీయంగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఒక పక్క వాళ్ళ నాన్న చూసినట్టయితే నీ జీవితంలో చాలా మోసపోయాను, నమ్మి మోసపోయానని చెప్పాడు, సర్కాస్టిక్గా మాట్లాడాడు. ఎవరు నమ్మి మోసపోయాడో అందరికీ తెలుసు. అలాగే ఎవరి మాట నమ్మి చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు నమ్మి మోసపోయానంటే ఎవడు ఎవడు పొడుగుతాడు, ఎవడు న్యాయం చేస్తాడు? ఎందుకంటే న్యాయం చిన్నోడు కాదు కదా, ఈ సచ్ ఏ గ్రేట్ జెంటిల్మ్యాన్. ఓ పక్క చూస్తే మోహన్ బాబు యూనివర్సిటీకేమో అధినేతవు నువ్వు, మరి సినిమాల పరంగా చూసినట్టయితే మరి నీ సినిమాలు లేవు. సన్ ఆఫ్ ఇండియా సినిమా ఒక రోజు కూడా ఆడలేదు. అంటే నిన్న పెదరాయుడు సినిమాలో మోహన్ బాబుకి, సన్ ఆఫ్ ఇండియా సినిమాలో మోహన్ బాబుకి తేడా ఏమి లేదు, కానీ అది కొన్ని కోట్లు కోట్ల వర్షం కురిపించింది. ఇది కనీసం రూపాయల వర్షం కూడా కురిపించకుండా ఆ సినిమా వేస్తే కరెంటు దండ కానీ సినిమా వేయడం మానేశారు. రెండింటికి మధ్య తేడా అది. ఇప్పుడు సినిమాలు చేద్దామంటే ఆ సినిమాకి అంత డిమాండ్ లేదు. రాజకీయాల్లోకి వెళ్దామంటే తగిన ప్రాతినిధ్యం ఇచ్చి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు అందు అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నమాట. సార్ అలాగే మంచు మనోజ్ కూడా వాళ్ళ భార్యతో కలిసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు కదా, వాళ్ళ గురించి కూడా కాస్త చెప్పండి సార్. అంటే మంచు మనోజ్ కంపారిటివ్గా మంచోడు అండి. మంచోడు అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచి వాళ్ళ స్నేహాన్ని వదులుకోడు, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాడు. వాళ్ళ ఆవిడ మౌనికారెడ్డి కూడా తెలివైంది, తెలివైంది కాబట్టే అప్పుడు ఎక్కడైతే ఇక్కడ మంచు విష్ణు కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాగుతారేమో అని మౌన గారెడ్డి ఏం చేసింది, ముందే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయేది అన్నమాట. కనుక చంద్రబాబు నాయుడికి మోహన్ బాబు కుటుంబం మీద సాఫ్ట్ కానరు, మోహన్ బాబు కూడా ఒక విధంగా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎందుకు ఏ హెల్ప్ లేకుండా ఉండి జగన్మోహన్ రెడ్డి కాంపౌండ్లో ఉండేదానికంటే ఎంతైనా సింపతి ఉంటుంది కదా మోహన్ బాబు మీద, చంద్రబాబు నాయుడికి ఒక సింపతి, లేకపోతే ముక్కు మీద గుద్దు మీద అడగొచ్చు. అందువలన బహుశా చేత మన మోహన్ బాబే మనోజ్ని ఎంకరేజ్ చేశాడేమో, హాయిగా ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాడు. ఎందుకంటే మౌనికారెడ్డి మనోజులు తప్పకుండా గెలుపు కూర్రాళ్ళు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సీటు వాళ్ళు గెలుచుకుంటారు. చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వాడే కావాలన్నమాట అది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, ఇది మరి మంచు విష్ణు చేసిన కామెంట్స్ పైన ఇమ్మంది రామారావు గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.